ఓపెన్ టాక్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో గోదావరి వరదలు ప్రారంభమై దాదాపు రెండు వారాలు గడుస్తుంది అక్కడ ప్రజలు ఎంత నరకం అనుభవిస్తున్నారు అనేది వాస్తవానికి ఇప్పటివరకు చాలామందికి తెలియదు ఎందుకంటే వరద ఉధృత్తులో గత వారం రోజుల నుంచి ఆహారం కూడా లేకుండా వారు అక్కడ ఉంటున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే అధికారులు వరద కొద్దిగా తగ్గిన వండి వచ్చి నిత్యావసరాలు మీకు ఇస్తామని చెప్తున్నారంట అంటే దాదాపు ఇప్పటికే తొమ్మిది రోజులు పది రోజులు అవుతుంది వరదలు ప్రారంభమయ్యి ఎప్పటికీ వృద్ధులు ఉన్నారు మహిళలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు వారందరికీ తినడానికి తిండి లేక తాగటానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే తక్షణ సహాయం చేయాల్సిన అధికారులు రాజకీయ నాయకులు వరదలు తగ్గిన తర్వాత వచ్చి మీకు ఆహారం ఇస్తాం లేక నిత్యావసరాలు ఇస్తామని చెప్తున్నారు అంటే ఈ ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఎంత చేతగాని తనంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు ప్రతి వరదల సమయం లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇదే గతంలో వరదలు వచ్చిన సమయంలో కూడా రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిరగాయలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు జాతీయ స్థాయిలో వార్త కూడా అయింది ఇది ఈసారి ఏం చేశారు ఈసారి ఆ రెండు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే అక్కడక్కడ అరకొరగా ఆహార పొట్లాలు ఇస్తున్నా ఒక రేషన్ కార్డుకి ఒక ఆహార పొట్లం ఇస్తున్నారు అంటే ఒక ఇంట్లో నలుగురు ఉన్న ఐదుగురు ఉన్నా ఆ కుటుంబానికి ఇచ్చేది ఒక ఆహార పొట్లమేనా కనీసం మనిషికి ఒక ఆహార పొట్లం కూడా ఇవ్వకుండా ఒక ఆహార పొట్లం ఇచ్చి నలుగురిని తినమంటే ఎంతవరకు ఇది న్యాయం ఇచ్చిన పొట్లం కూడా చిమ్మిడిపోయినా నీళ్ల చారు పైగా కొద్ది గొప్ప కొన్ని చోట్ల అరకొరగా పాలు ఇచ్చినా ఆ పాలన్నీ కూడా విరిగిపోయి ఉన్నాయి మరి ఎందుకని వారి పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఒక చోట అయితే ఏకంగా వృద్ధులు గత నాలుగైదు రోజుల నుంచి ఒక చుక్క పాలతో టీ కాచుకుని బ్రతుకుతున్నారు తప్ప ఆహారం కూడా తింటలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు అంటే ఏ స్థాయిలో వరద బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది సో ఇక్కడ చూడవచ్చు చాలీ చాలని సాయం ఎందుకని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిత్యావసర సరుకులు అందించాలని చెప్పి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన చిగురు మామిడి వాసులు వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయానికి అంటే చేసేది లేక గత్యంతరం లేక అధికారులు ఎవరు కూడా వారి దగ్గరికి రావటం లేదు సహాయం చేయడానికి ఏ రాజకీయ నాయకుడు రావటం లేదని చెప్పి వారే సహాయం చేయాలి నిత్యావసరాలు అందించాలని చెప్పి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో వరదలు మొదలై దాదాపు రెండు వారాలైనా బాధితులకు చేయూత ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది పది రోజుల నుంచి అధికారులు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి అరకొర సాయంతో సరిపెడుతుంటే సాయం అందని కుటుంబాలు దీనంగా ఎదురు చూస్తున్నాయి చేతులతో కొండ పైన ఉన్న వరద బాధితులకు గత ఏడాది వరదల సమయంలో హెలికాప్టర్లో ఆహార ఆహారం ఉల్లిపాయలు కూరగాయలు తాగునీరు పంపిణీ చేశారు ఈసారి వారం రోజులు ఎలా ఉన్నామని కూడా పట్టించుకోలేదు వరద తగ్గాక మమా అనిపిస్తున్నారు కూరగాయలు బియ్యం నిత్యావసరాలు చాలీ చాలకుండా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని చెప్పి చెప్పారు ఒక పక్క విద్యుత్ లేదు పక్క చిన్న పిల్లలకు పాలు లేవు ఇక చీకట్లో బతుకుతున్నాం ఊరి మునిగిపోతుంటే కొండపైకి వచ్చాం అప్పటికి ఎప్పటికి వారం అవుతుంది చిమ్మ చీకట్లో బతుకుతున్నాం కరెంటు సౌకర్యం ఎలాగా లేదు కనీసం కొవ్వొత్తులు కూడా ఇవ్వటం లేదు రెండు రోజుల క్రితం రాత్రి పడుకున్న సమయంలో ఏం కుట్టిందో తెలియదు ఆ కాలంతా వాచిపోయింది చీకట పడితే భయం వేస్తుందని చెప్పి ఒక మహిళ కరెంట్ అంటే సరే సాధ్యపడకపోవచ్చు వరదల సమయంలో దాన్ని కూడా మనం అర్థం చేసుకుంటాం కనీసం దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఛార్జింగ్ లైట్స్ కానీ లేదా కొవ్వొత్తులు అడిగారు వాళ్ళు ఏమి ఆస్తులు అడగల కనీసం కొవ్వొత్తులు కూడా ఇచ్చిన నాదులు లేడని చెప్పి వారు ఆవేదన వాళ్ళు ఏమి వరదలో ఉన్నారు వాళ్ళ సామానంతా ఎక్కడ ఇళ్ళలో ఉంది వాళ్ళ తెచ్చుకునే పరిస్థితి ఉండదు బయటికి ఎలా కొనుక్కునే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ప్రభుత్వమే ఆదుకోవాలా కానీ అలాంటి ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది సో ఇక్కడ చూడొచ్చ ఆ కూరగాయలు ఇవ్వడానికి వారం పట్టింది ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎదురు చూపులే ఆదుకోవాలని వరద బాధితుల ఆ వేడుకోలు విరిగిపోయిన పాలు ఇచ్చారు వేలేరు పండులో రుద్రకోట ఆ గ్రామస్తులు వారం రోజుల నుంచి కొండపైన ఉంటున్నారు వీరిలో గర్భిణీలు చిన్నారులు బాలింతలకు అధికారులు యాభై పాల ప్యాకెట్లు పంపించారు అంగన్వాడీ కార్యకర్తలు కొంతమందికి పంచగా ఆ ప్యాకెట్లోనే గడ్డలు కట్టి ఉన్నాయి తెరిచి చూడగానే విరిగిపోయాయి విషయం తెలుసుకున్న అధికారులు పంపిణీని నిలిపివేయాలని అంగన్వాడీ కార్యకర్తలను ఆదేశించారు అంటే పరిస్థితి చూడండి ఇచ్చిన చాలా ప్యాకెట్లు కూడా బహుశా నిల్వ ప్యాకెట్లు లేదా ఆల్రెడీ పాడైపోయిన ప్యాకెట్లు ఇచ్చింది కూడా గర్భిణీలు కాదు ఎంత ప్రమాదకరం సరే విషయం తెలుసుకుని ఆపేరు అనుకోండి అప్పటికే ఎవరైనా వాటిని తాగుంటో లేదా వేరే దానికి వాడుంటేనే ఏంటి పరిస్థితి అంటే అధికారుల నిర్లక్ష్యం కూడా ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది ఇక ఇక్కడ చూడండి పడవ ఎక్కేందుకు వీలు లేదు ఇక్కడ ఏదైతే వరద ప్రా వరద ప్రాంతం ఉందో ఆ వరద ప్రాంతాల్లో రాజకీయ నాయకులు ఇప్పుడు వరదగాక కొంతమంది వెళ్తున్నారు ఈ రాజకీయ నాయకుల్ని నిలదీస్తున్నారు వాటి వార్తల రూపంలో వస్తున్నాయని చెప్పి మీడియాను పడవలతో మీరు రావద్దు మేము మాత్రమే వెళ్తామని చెప్పి మీడియాను ఎక్కించుకునే ప్రయత్నం చేయాల మీడియాను అధికారులని మీడియాని దింపేశారు మీడియాని ఎక్కనే వాళ్ళ అంటే ఎందుకని అంటే అసలు విషయాలు బయటపడతాయి అక్కడ తిండి లేదనో ఆహారం లేదనో వాళ్ళు గోల్ చేస్తారు అవి మొత్తం మీడియాలో వస్తాయి కదా అందుకని మీడియాను కూడా రానివ్వట్లేదు ఈ వరద ప్రాంతాల్లోకి ఇక ఈ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీరే అర్థం చేసుకోండి ఇక దీనికి సంబంధించి అసలు వార్త ఒకటి ఉందో చూద్దాం సో వరద తగ్గేదాకా ఆకలి తగ్గుతుందా నీళ్లు తగ్గాక నిత్యావసరాలు ఇస్తామంటారా అసలు ప్రభుత్వం ఉందా అని నిలదీస్తున్న బాధితులు ఇరవై రెండు నుంచి వరదలు ఇప్పటి వరకు అందరి నిత్యావసరాలు కొన్ని చోట్ల రేషన్ కార్డుకు ఒక భోజనం పొట్టం అందులోనూ నీళ్ళ చారు చాలని పునరావాస కేంద్రాలు వరద బాధితుల్ని పరామర్శించే తీరిక లేని జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యవసరంగా ఢిల్లీ వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్ళడానికి సమయం ఉంటుంది కానీ కోర్టు ఆంక్షలు ఉన్నా కానీ వెళ్ళిపోయి ఆ అమరావతిలో పేదలకు ఇళ్ళు పేరని చెప్పి శంకుస్థాపన చేయడానికి సమయం ఉంటుంది కానీ ఈరోజు విశాఖ వెళ్ళిపోయి ఏదో దుకాణ సముదాయాన్ని ఓపెన్ చేయడానికి సమయం ఉంటుంది కానీ గత వారం పది రోజుల నుంచి వరదలో అల్లాడిపోతున్న ఈ బాధితులు పరామర్శించడానికి మాత్రం తీరికలేదు మీరు అనుకుంటారేమో ఒకరో ఇద్దరు బాధితులు ఉన్నారని దాదాపుగా అరవై వేల మంది వరద బాధితులు ఎఫెక్ట్ అయ్యారని చెప్పి దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారని చెప్పి స్వయంగా ప్రభుత్వాలు ఎక్కడే చెబుతున్నాయి అరవై వేల మంది ఒకరు ఇద్దరు కాదు అరవై వేల మంది అంటే ఏ స్థాయిలో వరద బాధితులు ఇబ్బంది పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజుకి పాపం తాడేపల్లి ప్యాలెస్లో నుంచి అడుగు పెట్టడానికి సమయం లేదు ఆయనకి తీరిగి లేదు సో గతంలో ఆయన చెప్పాడు చంద్రబాబు గారి హయాంలో చంద్రబాబు గారు ఏరియల్ సర్వే చేస్తుంటే మీకు గుర్తుందో లేదో ఏరియల్ సర్వే చేస్తుంటే నీకు పైన గాలిలో వెళ్తే ఏం తెలుస్తాయి ప్రజల కష్టాలు భూమి మీదకి వస్తే తెలుస్తాయని చెప్పి ఈయన వరద బాధితుల మధ్యలో నుంచి మీడియాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కనీసం ఈయన గాలిలో కూడా వెళ్తారా అప్పట్లో ఎవరు కూడా ఈ నిత్యావసరాలు అందలేదు లేకపోతే తినడానికి తినలేదు తాగటాకి నీళ్లు లేవని చెప్పి ఈ స్థాయిలో ఇబ్బంది పడాల వరద అయితే ముంచింది కాదనట్లా కానీ కనీసం చర్యలు తీసుకునేవారు ముందొత్తు జాగ్రత్త ఉండేది కానీ ఈరోజు అది లేకుండా పోయింది వరదలు వస్తాయని తెలిసినా కానీ ఆ సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు ఈరోజు ఆయన హెలికాప్టర్లో అన్న వెళ్ళాడు ఈయన హెలికాప్టర్లో కూడా ఈ ఈరోజు సో ఇది పరిస్థితి ఇకపోతే రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా ఒక్క భోజనం ప్యాకెట్ ఇస్తున్నారని త్రాగునీరు అందించడం లేదని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్నానాలు రేపు వద్ద కొంతమంది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ చూడవచ్చు సో ఒక ఒక రేషన్ కార్డు అంటే సాధారణంగా ముగ్గురు లేదా నలుగురు ఉంటారు కొన్ని చోట్ల ఐదుగురు కూడా ఉంటారు అందులో బాలింతలు ఉంటారు గర్భిణీలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు రకరకాలు ఉంటాయి కానీ మీరు ఎంతమంది అయినా ఉండండి ఏదైనా చేసుకోండి కానీ ఒక ఆహార పట్లమే ఇస్తారు అది కూడా నీళ్ళ చారు ఇచ్చిన ఒక ఆహార పట్లంలో కుటుంబంలోని నలుగురు కడుపు నింపుకోవడం సాధ్యమేనా పైగా వరదలు తగ్గాక నిత్యావసరాలు ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అంటే వరదలు తగ్గడానికి వారం పది రోజులు పడ దప్పుడు దాకా ఆకలితో అలమడించి చచ్చిపోవాలా ఇదా ఈ ప్రభుత్వం ఉద్దేశం వరదల సమయంలో కదా మీరు ఆదుకోవాలి వరదలు తగ్గాక మీరు ఆదుకునేది ఏంటి వరదలు తాగితే మీరెందుకు ఆదుకోవటం వరదల సమయంలో కదా మీరు ఆదుకోవాలని సో ఇది ఇక్కడ చూడండి పాపం ఎంత దయానీయ పరిస్థితి అంటే ఇంట్లోకి మూడు రోజుల క్రితం నీరు వచ్చింది గడప దాటితే కొట్టుకుపోయేలా ఉంది వంట గ్యాస్ తక్కువగా ఉండటంతో మా యజమాని కూరగాయలు సరుకులు పంపినా వండుకోలేదు పాలు దాచుకుని రాత్రి టీ కాచుకుని తాగుతున్నాం ఇప్పటి వరకు మా దగ్గరకు ఎవరూ రాలేదు కనీసం ఆహార పొట్లాలు ఇచ్చి ఆకారం తీర్చే నాదుడు కూడా లేడు నేలలో ఉంటే కాళ్ళపై పుండులు వస్తున్నాయని కుర్చీలోనే నిద్రపోయి కూర్చుని నిద్ర లేకుండా గడుపుతున్నాం గోదారమ్మ శాంతిస్తేనే మా ఆకలి తీరేలా ఉందని చెప్పి పాపం ఒక వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే కొద్ది ఆ యజమాని ఇచ్చినా వండుకోలేని పరిస్థితి ఎందుకంటే పరిస్థితి అలా ఉంది కనీసం ఎవరైనా ఆహార పొట్ల ఇవ్వకపోతారా అని కళ్ళు కాయలు కాసే ఎదురు చూసినా ఎవరు ఇవ్వకపోవడంతో బిక్కుబిక్కుమంటా ఒక చుక్క టీ కాచుకుని అట్టే బ్రతుకుతున్నారు ఇది వరద బాధితుల్లో ఆ పరిస్థితి ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ ప్రభుత్వం వరకు స్పందించిన తీర్లే తీరలేదు సో గోదావరి వరద ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందనే తెలవాలంటే మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు ఎటు చూసినా కానీ దాదాపుగా ఆ మనిషి లోతు నీళ్ళైతే ఆ మోకాళ్ళకు పైగా లోతు నీళ్ళైతే వచ్చినాయి అందరి ఇళ్ళు అంతస్తులు ఉన్నవారు వారు పైన ఉన్నారు చాలా వరకు ఖాళీ చేశారు అనుకోండి ఇది ఒక ఆ చిత్రం జల దిగ్బంధంలోనే లంక గ్రామాలు కోనసీమలో జిల్లాలో పొంగి ప్రవహిస్తున్న మేజర్ డ్రైన్లు కార్డుకు ఒక్కటే భోజనం ప్యాకెట్పై అప్పనపల్లిలో బాధితుల నిరసన ఇక కొన్ని ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది మాత్రం చురుగ్గా పాల్గొంటున్నారు కానీ భోజనానికి సంబంధించి ఏదైతే ఆహార పొట్లాలు మంచినీరు అందించాలో దానిలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు వంద శాతం అయితే ఎక్కడ అందించిన పాపన పోలేదు ఇక మత్స్యకారులు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక మత్స్యకారులు కూడా చూడండి కష్టాలు నష్టాలు నావల దగ్గర కాపల మత్స్యకారులకు బొవ్వలేదు ఆరుగురుకు త్రుటిలో తప్పిన ప్రమాదం వరదలో కొట్టుకుపోయిన పడవ సామాన్లు ఇంటికి వెళ్ళాక నరకమే పక్కా గృహాలు ఇవ్వాలంటున్న లంక గ్రామాలు పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న ఆ లంక గ్రామాలు ప్రజలు చూడవచ్చు ఏదో ఇచ్చారు మొత్తానికి అందరినీ కలిపి ఒక దాంట్లో అయితే పడేశారు సరే వరదలు వస్తే మత్స్యకారుల కట్టిపై కునుకు ఉండదు ఒకవైపు ఉపాధి కొరవడగా మరోవైపు పడవలు సామాన్లు కాపాడుకోవడానికి అష్ట కష్టాలు పడవలసి వస్తుంది ప్రతి ఏడాది వరదల వల్ల రెండు నెలలు తిప్పలు తప్పవు దా ఉధృతి పెరగడంతో లంక గ్రామాల్లోని మత్స్యకారులు ఆ లంకల నుంచి తలలు రావడానికి తప్పడం లేదు ఇక కొంతమంది అక్కడే ఉండి వారిని అంటే ఏదైతే పడవలు నావలు వారికి చెందిన సామాను ఉందో దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వారికి కనీసం తినడానికి తిండి తాగడానికి మంచిలు కూడా లేవు అంటే మత్స్యకారుల జీవనోపాధి ఇలాంటి సమయంలో కష్టమే వర్షాకాలంలో వారికి కష్టమే కానీ ఇలాంటి సమయంలో కూడా ప్రభుత్వం వారిని ఆదుకోకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్తారు మత్స్యకారు నేను చాలా చేసేసానని చెప్తారు మీరు చేసింది ఏంటో ఒకసారి మత్స్యకారులను అడిగితే చెప్తారు ఏది ఏమైనా వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస సౌకర్యం కల్పించడం కానివ్వండి వారికి తగిన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది గతంలో కృష్ణా వరదలు వస్తే ఒక పక్క ప్రజలందరూ వరదలో మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ టూర్లకు వెళ్ళారు మరోసారి గత ఏడాది రెండు టమాటాలు రెండు పచ్చిమిరకాయలు రెండు ఉల్లిపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు ఈ ఏడాది ఏంటంటే సిమిడిపోయిన అన్నం చారు ఇచ్చారు అది కూడా అందరికి ఇవ్వాలి ఒక రేషన్ కార్డు మీద ఒకటే ఆహార పొట్లం ఇది రాష్ట్రంలో వ్యవహరిస్తున్న తీరు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఐదు వందల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే మన రాష్ట్రంలో ఇప్పటివరకు దీని మీద సమావేశం ఏర్పాటు చేయలేదు ఒక రూపాయి నిధులు కేటాయించాల జగన్మోహన్ రెడ్డి గారి కనీసం బయటకు వచ్చి అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఏంటి పరిస్థితి అని కనీసం ఆ సర్వే చేసే అవకాశం కూడా లేదు ఇక మంత్రులు నాయకుల గురించి అంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది జగన్మోహన్ రెడ్డి గారే తాడేపల్లి ప్యాలెస్ దాటకపోతే ఎందుకు రావాలనుకున్నారేమో వరదలో ఉన్న వారం రోజులు రాలేదు ఇప్పుడిప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు అది కూడా నిలదేస్తుంటే మీడియాలో వస్తున్నాయని చెప్పి మీడియా దగ్గరికి రానివట్ల ఇది రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఎప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు తక్షణమే మేల్కొని వరద బాధితులకు సాయం చేయాలి